శాంతులతో గడవాలని పరమేశ్వరుని పేర్కొంటున్నాను. దక్షిణాయనం అంటే పెద్దవాళ్ళు పూర్వం భయపడేవారు. వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలు వస్తాయి. తినడానికి గింజలు ఎక్కడ దాచుకోవాలి, ఉండడానికి ఇల్లు ఎక్కడుంటుంది, వర్షాలు వస్తాయి, ఇలాంటి భయాలతో ఉండేవి. అవన్నీ గడిచాయి. ఇప్పుడు నా వల్ల నాకే అపకారం జరుగుతుందని భయపడే రోజులు అంటే కాలం మారింది. ఇప్పుడు చెప్పినటువంటి రైత్రియం అనేటువంటిది మహా ప్రధానమైనటువంటి మంత్రభాగం. మనకి మనమంతా కూడా దక్షిణ దేశంలో కృష్ణ విద్యుశాఖలో ఉండి ఈ తైత్రియంలో ఉండేటువంటి మంత్రముల చేతనే భగవంతుని ఆరాధన చేసిన వేదాంత వాక్యాలు అందులో చేసి తోటలో పూలన్నీ చేసి ఏడ్చు కూర్చి మాల కట్టినట్టు అవి చేసుకున్నా, ఏదో సూక్తాలన్నీ నిర్మాణం చేసి అందులో వాడుకునేందుకు ఈ మంత్రాలు ఏది తీసుకున్నా ఇందులోంచి వస్తాయి. ఇది ఈ తైత్రీయ భాగం. దీన్ని రక్షించిన వాడు ఎవరో మీకు తెలుసా? పక్షులు. చాలా చిత్రమైన విషయం చరిత్ర, అక్కడే ఉంటుంది, చదువుతూనే ఉంటాం. పక్షులే వీటిని రక్షించింది. ఎవరు వదిలిపెట్టి ఎవరు రక్షించారో, ఎవరి చేతిలోంచి దాన్ని వదిలిపెట్టిన వాళ్ళ చేతిలోంచి పక్షులు రక్షించాయి. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? మనుషుల మధ్యని అభిప్రాయ భేదాలు, అహంకారాలు. వేదమనేటువంటి గొప్ప సర్వజ్ఞం, అందరికీ కూడా పనికొచ్చిన గొప్ప విద్యని అక్కడ వదిలిపెట్టి ఇతర మార్గాల్లో వేరే విద్యను సంపాదించుకోవడానికి ఒక మహర్షి ఈ విద్యను వదిలిపెట్టాడు. పక్షులు రక్షించడం అంటే ఏమిటంటే ఈశ్వరాధీనమైనటువంటి ఈ జగత్తులో ఎంత అపురూపమైన వస్తువు ఏదైతే ఉన్నదో లుప్తం కాకూడదు కాబట్టి పక్షులను ఈశ్వరుడు అరే ఆదేశించాడని అర్థం. అందుకని రక్షించి తిత్తిరి పక్షులని వాటి చేత రక్షించబడం కాబట్టి తైత్రీయం అని దానికి పేరు వచ్చింది. మనుషులు వదిలిపెడతారు, భగవంతుడు పశుపక్ష్యాల వల్ల కూడా రక్షిస్తూ ఉంటాడు. దాన్ని విజ్ఞానం యొక్క స్వభావం అంతే కథ సారాంశం. మనుషులు ఏ కారణం చేసినా ఉత్తమైన వస్తువును వదిలిపెట్టచ్చు. ఇది ప్రజలందరికీ యుగంలో అందరికీ పనికొచ్చింది అంటే మరి భగవంతుడు చూస్తూ ఊరుకోడు, రక్షిస్తాడు. ఇది పనికొస్తున్నారు. ఓ విద్వాసులారా, ఓ బ్రాహ్మణులారా, మీరు వదిలిపెట్టారు, ఇదిగో పక్షులు రక్షిస్తాయి, భవిష్యత్తులో నిలబడుతుంది. అందుకని ఈ రోజు వరకు నిలబడింది 5000 సంవత్సరాలు నాడు మనకి. ఇవాళకి చెప్పుకున్నాం ప్రతి అక్షరము ప్రతి మాట విలువైనది. అందరూ ఇంగ్లీష్లో కూడా రెండు మాటలు మళ్ళీ చెప్తాను, కొందరు అర్థం కాని వాళ్ళు ఉన్నారు కదా అని తెలుగు. బట్ వీ హ్యావ్ హర్డ్ జస్ట్ నౌ వాస్ ప్రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ హ్యాండెడ్ డౌన్ టు అస్ నాట్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్ ఎనీ లెర్నడ్ బ్రాహ్మన్స్ బట్ ది బ్రాహ్మన్స్ లెఫ్ట్ ఇట్ టు ది నేచర్. Deserted it went away. It was protected by birds. The birds learned the entire text and వాళ్ళ దగ్గర ఎవరు నేర్చుకున్నారో తెలియదు. మళ్ళీ అవి ప్రకృతిలో ఉన్నాయి. ఇతర పక్షులు తీసుకున్నాయి కదా, మళ్ళీ మనకి ఎలా అవుతుంది? ఆ పక్షులు ఎవరికి చెప్తాయి? ప్రశ్నే కదా మరి అడగాలి కదా. కంటిన్యూటీ అయితే ఆ చైన్లో అంటే ఆ పక్షులే తర్వాత
గాయత్రి బ్రాహ్మణం అనేటువంటిది విద్యనంతటి కూడా బ్రాహ్మణ వంశములలో ప్రవేశపెట్టాయి. ఆ పక్షులను ఉపాసించారు కొందరు, అది రహస్యం. అక్కడ అలా జరిగింది. పక్షులకి విద్య రాగానే అవి ఎగిరిపోలేదు, అవి వాటిని రక్షించి పలుకుతున్నాయి. బ్రాహ్మణులు వాటి దగ్గరికి వెళ్ళి అది మాకు ఇమ్మని అడిగితే, ఉపాసిస్తే ఆ పక్షుల ద్వారా వాళ్ళు వినపడ్డాయి. మళ్ళీ శృతి అయింది అది. అందుకని ఈ రోజు వరకు మనకు ఉంది అది. అన్నీ అర్థం చేసుకోవడంలో ఉంది సార్. ఇది యుగారంభంలో జరిగిన కాదు. ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది సెంటెన్సెస్ అండ్ మంత్రాస్ దట్ వి యూజ్ ఇన్ అవర్ డే టు డే వర్షిప్ ఆర్ కంటైన్డ్ ఇన్ దిస్ టెక్స్ట్. What we have heard is only a part of it, a minor part of it. Much more is yet to be heard. It is there in their minds. Bhayana, the Dakshinayana Prarabha Pandi, the southern course of Islam is starting tomorrow night according to my Kanchanga. Somebody says it is the southern course of Islam is starting on the 16th morning. Leave aside the distance difference of opinion, but Dakshinayana we are on the verge of it. This is Dakshinayana Uttarayana Sandhikalam, a junction time. Like the morning time is neither night nor the day, it is a Sandhi junction time. Again in the evening it is neither day nor the night, it is junction time. So similarly the northern course and the southern course are joining on an eighth night, that is tomorrow. ఉత్తరాయణం కంప్లీట్ అయిపోతాను, దక్షిణాయనం మొదలవుతాం. దక్షిణాయనంలో అందరూ భయపడతారు. ఒక మాట, మీరందరూ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ ఉన్న డిగ్రీలు నాకు లేవు. చాలా అనుభవం అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. నేను అతిశయం చెప్పడం నిజంగానే చెప్తున్నాను, అబద్ధం ఆడకూడదు కాబట్టి నిజమే చెప్తున్నాను. మీరందరూ బాగా ఒక ఆలోచించండి. కొన్ని ప్రశ్నలు మేము ముందర పెడతాం, మీరు ఆలోచించండి. గత 100 ఇయర్స్ అయింది చూడండి. ఉదాహరణకి ప్రపంచంలో ఎన్నో రెవల్యూషన్స్ వచ్చాయి. రెవల్యూషన్ అంటే ఆ ఒక వస్తువు తన చుట్టూ తిరిగితే కూడా రెవల్యూషనే. ఒక దేశాన్ని ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి ఆక్రమించుకుంటే అది రెవల్యూషనే. ఈ ఇంగ్లీష్ మాట చాలా చిత్రంగా ఉంటుంది. అర్త్ ఇస్ రివాల్వింగ్ ఆన్ ఇట్స్ యాక్సెస్, దట్స్ కాల్డ్ ఎ రివల్యూషన్. బట్ సమ్ కింగ్ హ్యాస్ బీన్ థ్రోన్ అవుట్ అండ్ కిల్డ్, దట్స్ ఆల్సో ఎ రివల్యూషన్. వాట్ ఈస్ ది అబ్సల్యూట్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? మేజర్ చేంజ్. ఇన్ ది కేసెస్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ చేంజ్. ఇన్ ది హ్యూమన్ హిస్టరీ ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ ఎ డే, వన్ ఈవెంట్ that is constantly changing. ఎప్పుడు ఇవాళ అవుతుంది, ఉదయం మధ్యాహ్నం రాత్రి ఏది ఏది సార్, ఎక్కడా లేవు, ఒక ఖాళీ లేదు. అంటే కాన్స్టెంట్లీ చేంజింగ్ ఎర్త్ చేసేది రెవల్యూషన్, కాన్స్టెంట్ రెవల్యూషన్. హిస్టరీలో అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అంతే కదా. ఇలా ఇలా చాలా మార్పులు వచ్చాయి. చాలా విజ్ఞాన శాస్త్రం ఇటు అపారంగా పెరిగిపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ అడ్వాన్స్డ్. People are walking on the moon. Somebody else is selling sites on the moon. The agency is there. They have already advertised the agency. Some of our friends have also booked some of the sites. That is future thinking. That's called Asha Janakanda. Asha is the nirashita unda kodudu. Bhavishyattu chudali, manishi confidence lo undali, goppaga undali. Aa sutrala kinda anamatadi. So in the name of futuristic, practical, down to earth thinking, down to the moon, but booking sites are the moon. Yes, I know people have booked their sites also. They have paid $1,000 for it. So much of progress, so much of science, so much of technology. People, they are containing the whole world in a small pocket and talking to their children in New York while driving in a small instrument. Unheard of. నేను పుట్టినప్పుడు మాకు ఇలా తిప్పుకునే గ్రామోఫోనే గొప్ప. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ లేవు అందులో, ఎలక్ట్రికల్ లేవు కాదు. ఎలక్ట్రికల్
రికార్డింగ్ ఆపరేటర్ చూసి గ్రామఫోన్ చాలా గొప్ప మాకు. తర్వాత ఎలక్ట్రానిక్స్ చూసి అసలు మాకు అర్థమే కాదు, అది ఏమిటో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. నేను నాకు 80 ఏళ్ళు వచ్చాయంటే నా జీవితంలోనే ఎంత చూశానంటే, ఎంతమంది ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎందుకు తెలుసుకున్నారు, ఇంత బాగా పెరిగిపోయింది కదా సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం అంతా వీటన్నిటికీ కలిపి మనం పెట్టుకున్న పేరు ప్రోగ్రెస్, అంటే పురోగతి. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ మీన్స్ సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే, దానే ప్రోగ్రెస్ అంటారు. నిన్నటికంటే ఇవాళ కొంచెం బెటర్ అయిపోయింది ప్రోగ్రెస్. ఇదంతా బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనంటే, ఎప్పుడో ఇప్పుడు ఈ పైపిల్లు చెప్పారే పాపం ఋషులు, పక్షులు రక్షించినటువంటి విజ్ఞానం ఉందే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. దాంతో పోలిస్తే కూడా అయితే ప్రోగ్రెస్సేనా? 100 ఏళ్ళ క్రితం మట్టి రికార్డులు విని ఇలా తిప్పుకుని నీళ్ళు పెట్టుకుని సిగ్గురించి ఇక్కడ ప్రోగ్రెస్ అంటే అర్థం ఉంది. కానీ ఈ తైత్తిరం ఇప్పుడు విన్నాం, ఇందులో ఎన్నో రహస్యాలు విషయాలు చెప్పారు కదా, దాంతో పోలిస్తే కూడా అది ప్రోగ్రెస్సేనా? ఇజ్ ఇట్ రియల్ ప్రోగ్రెస్ అండ్ కంపేర్ టు ది ట్రూత్ స్టేటెడ్ ఇన్ దోస్ మంత్రాస్ ఆఫ్ తైత్తిరం 5000 ఇయర్స్ అగో? సో ది ప్రోగ్రెస్ ఫ్రమ్ 5000 ఇయర్స్ పాయింట్ టు టుడే, ఇఫ్ యు కౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్, ఆర్ దే మోర్ బెనిఫిటెడ్ దాన్ ఎస్టర్డే? 5000 ఇయర్స్ ముందు ఇంత విజ్ఞానం ఉంది, ఇప్పుడు ఇంత ఉంది మనకి, దానికంటే ఇది గొప్పదా అని మీరు ఆలోచించాలని నేను అంటున్నా. అందుకని మీరు అందరూ చదువుకున్నవారు కదా, తెలియని వారు కదా అనే విషయాలు. ఇంజనీరింగ్ ఉన్నారు, హిస్టరీ ప్రొఫెసర్లు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బయాలజిస్ట్ ఉన్నారు, ఎంత ఎన్ని విషయాలు తెలుసు మీ అందరికీ. మీ అందరికీ ఉండేటువంటి విజ్ఞానం కొండంతుంది, నాకు ఇంత గులకరాయంతుంది పోలిస్తే, నిజమే. కానీ మీరే ఆలోచించాలని అడుగుతున్నాను. నేనే ఆలోచించి ఎందుకు చెప్పాలి మీకు? నా ఆలోచన నాకు పనికి వస్తుందేమో, బాగా దక్షిణాయం వస్తుంది, శుభాకాంక్షల కోసం వచ్చాం. అదంతా ఎప్పుడు అయిపోయి ముందరే అయిపోయింది, అది ఆ మంత్రంలోనే అయిపోయింది, నేనే చెప్పకుండా. మట్టిలో అన్నీ పుడుతున్నాయి, మట్టి మనం, నేను నాకు మట్టికి తేడా లేదు, ఇలాంటి మంత్రాలన్నీ ఉన్నాయి అందులో, మాకు తెలియదు ఏమిటి ఇవన్నీ, ఇవన్నీ చెప్పేది ఏమిటి అలా అనుకోవచ్చు. తెలియదు మర్చిపోయాం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నారు అలా కూడా అనుకోవచ్చు, అది లాభమే. కాబట్టి ఇంత సైన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనందరూ చాలా ఆనందంగా శాంతిగా నిర్భయంగా సుఖంగా ఉన్నామా? అది క్వశ్చన్. ప్రోగ్రెస్ అంటే బెటర్ దాన్ ఎస్టర్డే అని చెప్పాం కదా, ప్రోగ్రెస్ ఇస్ డిఫైన్డ్ సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే. ఇఫ్ ఇట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రోగ్రెస్ కంటిన్యూస్, టుమారో షుడ్ బి బెటర్ దాన్ టుడే. అలా ఏదైతే ఇంత 1000 సంవత్సరాలు ఇంత ప్రోగ్రెస్, 100 సంవత్సరాలు ఇంత ప్రోగ్రెస్ ఉంటే మనం సుఖంగా సంతోషంగా ఉండాలి కదా, అలా ఉన్నామా? అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కష్టపడి ఈ విద్యను అంతా వాడుకుని దేశ దేశాలు తిరిగి 8 లక్షలు సంవత్సరానికి 10 మాటలు 32,000 అడుగులు పైకి వెళ్ళి అనేక గంటలు రోజుల తరబడి ఆకాశంలోనే తిరిగి ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వస్తూ చాలా సంపాదిస్తూ కష్టపడుతున్నాం కదా, ఇదంతా కూడా ఇప్పుడు ఆనందంగా దాని వల్ల ఉన్నామా? లేదా భవిష్యత్తులో ఇంకా చాలా ఆనందంగా ఉండబోతున్నాం కాబట్టి ఇదంతా అవసరమని సంపాదించుకుంటున్నావా అని ప్రశ్న. ఆర్ వి షూర్ ఆఫ్ టుమారో? దెన్ వై ఆర్ వి ఎర్నింగ్ దిస్? ఆర్ యూ షూర్ ఆఫ్ యువర్ గ్రాండ్ సన్స్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ది ఇఫ్ యూ కమ్యూనికేట్స్? ఇఫ్ యు ఆర్ షూర్, యూ మస్ట్ ఎర్న్ అండ్ చాలా సంపాదించాలి. మీ మనలో చాలా ఉంటారు కాబట్టి, కొడుకులు ఇప్పుడే పుట్టి పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చాలా సంపాదించాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే అలా ఉంటామని మీకు నమ్మకం ఉందా? భవిష్యత్తు చాలా బాగుండబోతుందని మీకు నమ్మకం ఉందా? అలా నమ్మకం ఉంటే చాలా సంపాదించండి, చాలా జాగ్రత్త పెట్టండి. ఎంతైనా సరిపోదు, ఏమో వాళ్ళకి ఎంత అవసరమవుతుందో. మరి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ బాగుండకపోవచ్చు కానీ ఎల్లుండి పొద్దు నుంచి మాకు ప్రభుత్వం మారిపోతుంది, అన్నీ బాగుంటాయని
ఆ నమ్ముకుంటే చాలా సంతోషం. నా విషయం వదిలిపెట్టండి, మీకు అంత నమ్మకం ఉంటే బాగా దాచుకోండి కరెక్ట్ అయినా. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఏదో గుణం ఉంటున్నారు దీన్ని వేదంలో, ఇదంతా మంచి ధర్మంలో ఉండు, సత్యమే చెప్పు, అంతా బ్రహ్మోత్సవుడు పరమసత్యం ఉంది. బ్రహ్మసత్యం ఎన్నో మాటలు వాడారు, అది పరమసత్యం అవుతుందని అంటున్నారు, అదంతా నిజమని నమ్ముతున్నావా? అదంతా నిజమేనా? ఇది కాక మోక్షం జ్ఞానం అంటున్నారు, వాటి మీద నమ్మకం నిజంగా మనకు ఉందా? అవి వాటిని నమ్ముతున్నావా? మనం వాటి కోసం ప్రయత్నం చేస్తున్నావా? అలా చేసే దాని మీద నమ్మకం ఉంటే నమ్మకం ఉన్న వాళ్ళ వెళ్ళి జీవిస్తున్నావా? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన ధర్మస్వరూపుడు అని అంటున్నారు, అది నమ్మితే ఆ నమ్మినట్టు నమ్మిన వారి వెళ్ళే ఆహార విహారాల్లో మనం జీవిస్తున్నావా? పెద్ద ప్రశ్నలు, క్వశ్చన్సే వేస్తున్నాను. ఈ ఆన్సర్స్ అందరికీ మీకు లోపల మీ మీ భాషతో మీకు దొరుకుతాయి, అందుకని ఈ మాట అంటున్నా. అందరూ కూడా అర్థం చేసుకుని మీకు సమాధానం మీరు చెప్పుకుంటే చాలు. ఎవరో చెప్పిన సమాధానం మనం ఆలోచించకుండా చెప్పాడు, హాయిగా ఉంది వెళ్ళి ఈజీ చైర్లో కూర్చోవచ్చు అనుకో. ప్రతి వారు కూడా ఆలోచించారు, అలా ఉన్నామా? మరైతే ఏం చేయాలి? నా కుటుంబంలో చాలామంది ఉన్నారు, మీకు తెలిసిన తర్వాత నా కుటుంబంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర మా ఇక్కడ నా దగ్గర ఉన్న కుటుంబం నా మొత్తం కుటుంబంలో 100 మంది, 101 ఇక్కడ ఉన్నారు, 99 ఇంకా బయట ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఇదే. నా ప్రశ్న ఏంటి, అలా అయితే అన్ని రకాలు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేకుండా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంతేకాదు 3 తరాల నుంచి ఒక కుటుంబంలో దుర్భాషి తొందరగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని గౌరవించొద్దు, ఇంకొక సొమ్ము తీసుకుంటే తప్పు లేదు, ఎవరిని నమ్మవద్దు, చాలా స్వార్థంతో బాగా బతుకు, ఇదే నీకు మంచి బోధ అని చెప్పిన తరతరాలు 3 తరాలు కూడా ఎరుగుతున్నాయి. వాళ్ళందరికీ నా యందు చాలా నమ్మకం, గౌరవం, దండం పెడతారు. నేను వాళ్ళని చాలా వాత్సల్యంతో ఆశీర్వదిస్తాను. వాళ్ళు ఏది కోరుకుంటారో అది కావాలని ఆశీర్వదిస్తాను, కానీ ఇది కోరుకోవాలని ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. వాళ్ళు కోరిక నెరవేరాలని ఉద్దేశంతో ఆశీర్వదన చేస్తాను, ఎలాంటి కోరకూడదు తప్పు అని నేను చెప్పాను. ఎందుకంటే ఈ మాత్రం నాకు ఎప్పుడో తెలుసు, తెలిసిందే ఎప్పుడో ఎందుకు. కాబట్టి ఎవరికి వాడే బాధ్యత అని నా భావం. జ్ఞాన విషయంలో కానీ ధర్మ విషయంలో కానీ ఏది యోగ్యమైనది ఏది కాదు అని తెలుసుకోవడంలో కూడా అందరికీ ఉన్న విజ్ఞానం సెల్ఫ్ సఫిషియంటే. డబ్బు సెల్ఫ్ సఫిషియంటే లేకపోవచ్చు, జ్ఞానం సెల్ఫ్ సఫిషియంటే అంటే వివేకం. నేను బ్రహ్మజ్ఞానం నాకే లేదు, ఇంతవరకు ఎలా చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంది ధర్మం? ఉదాహరణకి ఏమి తపస్సు లేదు, ఏమి అంతఃకరణ అంతఃప్రవృత్తిలో అంతర్దృష్టి లేదు, చాలా బంధాలు, చాలా బోధలు. తనది లేనిది ఇంకోళ్ళు బోధించడం అంటే వాళ్ళకున్నది తనకి రావాలని. అది ఏదైనా ధనం కావచ్చు, పూజ్యత కావచ్చు. దేశభక్తి లేదు, దేశాన్ని దాచుకుంటూ ఉంటాడు, పేదరికం పోవాలి, మేం చేస్తాం అప్ప అని ఇంకోటి అంటాడు. లేనటువంటి సుగుణం ప్రచారం చేసుకుంటాడు, అందరితో చెప్తాడు. సంగీతం రాదు, పాడే పాటను విమర్శిస్తాడు ఒకడు నాలాగా. ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో. ఎవరి దగ్గర ఏ గుణం లేదో అది ఇంకొకటి బోధించడం. నాకు ఏంటి నీకు ఇస్తున్నాను కాబట్టి నీ బంధుదంతా నాకు ఇవ్వచ్చని, ఇది ఒక డీల్. అది ఒకప్పుడు ఎంతో విజ్ఞానం ఎంతో పాండిత్యం ఉన్నటువంటి వారు 10 వాక్యాలు రాయడానికి భయపడిన రోజులు అవి. ఇప్పుడు అభయం ఎవరికి లేదు. ఏదైనా సరే చెప్తారు, రాస్తారు. తాను ధర్మం చేయడు, ధర్మం చేయమని ఇంకొకరికి చెప్తాడు. నాకేం అర్థం లేదు అంటాడు. కోర్టు తీసుకుని
అనుభవం అంటారు, బిల్డప్ చేసుకుంటున్నారు. ఈ విధంగా ఉంటే ఇలాంటి ప్రపంచం ఈ డైరెక్షన్లోనే ఇలా ముందుకు నడుస్తూ ఉంటే మీ పిల్లలు, మీ మనవలు, మన పిల్లలు, మన మనవలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సుఖపడతారా? వాళ్ళు సుఖపడకపోతే మనం ఏం చేయాలి? వాళ్ళకి డబ్బు సంపాదించి ఇస్తే సరిపోతుందా? కొన్ని జ్ఞానబోధ చేస్తే వాళ్ళు జ్ఞానం పెట్టుకుంటారా? ఇన్ ఏ కంట్రీ వేర్ దేర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ ఆర్ వాల్యూస్, దేర్ ఇస్ నో ధర్మ, దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఫర్ అదర్స్ లైఫ్, మన పిల్లలు బాగా ఉండాలి అన్నట్టు వీలవుతుందా? కెన్ వీ ఎంట్రస్ట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు దిస్ వరల్డ్ వేర్ దేర్ ఈస్ నైదర్ ట్రూత్ నార్ ఆనెస్టీ నార్ ఓన్లీ క్రూయల్టీ లివ్స్? చూశారు కదా ఎంత క్రూయల్ థింగ్స్ జరుగుతున్నాయో. అంటే ఒక మతం చెప్పిన క్రూయల్టీ పర్వాలేదు, అదేదో క్రూయల్టీ ఒక మతం అయితే అంటే ఏ సర్టన్ రిలిజన్ హెస్ టాట్ సమ్ వైలెన్స్ ఫర్ సమ్ వాల్యూ, దట్ ఈస్ అండర్స్టాండబుల్. దోస్ హు ఆర్ బోర్న్ ఇన్ దట్ రిలిజన్ మే బిలీవ్ ఇట్, బట్ అదర్స్, వైలెన్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ అవర్ రిలిజన్, దేర్ ఇస్ అనదర్ న్యూ థాట్. ఇలాంటి కాలంలో, భవిష్యత్తులో పిల్లల్ని మనం ఎలాగ పెంచాలి? అసలు కనాలా కనక్కర్లేదా? మన పిల్లల్ని, మనవల్ని, మునిమనవల్ని వాళ్ళ కోసం డిపాజిట్స్ చేస్తే తెలివైన పనేనా? ప్రాపర్టీస్ కొనిస్తే వాళ్ళు సుఖపడతారా? ఏం చేయాలి? ఇదే ప్రశ్న. అన్నీ మనం కోరేవి సరిగా ఉన్నాయా? కోరొచ్చునా? ఏమి ఇవ్వాలి పిల్లలకి? బాగా ఆలోచించేటట్టు సమాధానం మీకు తెలుస్తుంది. నాకెంత తెలుసునో మీకు అంత తెలుసు, నాకెంత తెలుసునో ఎంత తెలియగలు, తెలుసుకోవడానికి వీలవుతుందో అంత మీకు తెలియడానికి వీలవుతుంది. భగవంతుడికి ఏం పక్షపాతం లేదు. నాకేమన్నా వివేకం ఆయన ఇస్తే మీకు ఇస్తాడు, నాకంటే ఎక్కువ ఇవ్వచ్చు. పైన కూర్చుంటే ఎక్కువ అయిపోతుంది కదా అర్థం. ఎవరికైనా ఎంతైనా ఇస్తాడు. ఈశ్వరుడికి ఇవ్వడానికి విత్తడం ఆయన లోజ. ఏదంటే ఇంకేం అడగరు, అది ఇస్తాడు. మామూలు ఆరోగ్య జీవనంలో తృప్తినిస్తాడు, మళ్ళీ జన్మ అక్కర్లేకుండా జ్ఞానం ఇస్తాడు. అంతవరకు వాడు మనకు పడిపోట్లు కూడా అదంత పని. అయితే కోరడమేనా? ఏం చేయాలి? తీసుకోవాలా? ఇవి తీసుకుంటే జాగ్రత్త పెట్టాలా? ఎక్కడ జాగ్రత్త పెట్టాలి? పిల్లల్ని ఎలా చేయాలి? పశువులు పక్షులు కూడా పిల్లల కోసమే జీవిస్తున్నాయి, వాటి యోగక్షేమం కోసమే అన్ని పనులు చేస్తున్నాయి. దొంగవాడు దొంగతనం చేసినా, అబద్ధం ఆడేవాడు అబద్ధమే ఆడినా, దోపిడీ చేసేవాడు దోచుకున్నా, తను తినడానికి తన పిల్లల కోసం. అదే రహస్యం సృష్టిలో. ఇప్పుడు ఆ సందర్భమే మనం మాట్లాడుకుంటాం. వాళ్ళ కోసం ఏం చేయాలి అది బాగా ఆలోచించుకోవాలి. దక్షిణాంధ్ర ఉత్తరాయణ కాలంలో నిన్ను టీవీ వాళ్ళు ఎవరో వచ్చారు, నన్ను ఏదో గురు పౌర్ణమి గురించి మాట్లాడమంటే గురువుల గురించి గుర్తు చేసుకునే రోజు గురు పౌర్ణిమ అని చెప్పాను. గురువులు ఎందుకు ఒకరోజు గుర్తుపెట్టుంటే చాలా, కనీసం ఒకరోజు అయినాను. అందరికీ అందు రకాల గురువులు ఉన్నారు. ఒక నక్సలైట్ ఉన్నాడు, ఆయనకు గురువు ఉన్నాడు. మాస్టర్ ఉన్నాడు, ఆయనకి మా ఆయన గురువు. ఇంకొక మార్క్స్ కాదు, మార్క్స్ గురువు ఆయనకి. వాళ్ళు మార్గంలో జీవిస్తున్నారు. నేను ద్వైతం అంటాను, అద్వైతం అంటారు, వాళ్ళు ఇష్టాద్వైతం అంటారు. మగ గురువులు ఉన్నారు. అప్పుడు ఏంటి చేయాలి? ఈ దక్షిణాది ప్రారంభంలో ప్రయాణాలను అవి మానేసేసి ఒక చోట ఉండి, వర్షాలతో వస్తుంది కాబట్టి గురువుని తలుచుకొని నేను చేస్తున్న పని సరిగా ఉందా అని చెప్పి అడగడం. మార్క్సిస్ట్ కూడా మార్క్స్ని గుర్తు చేసుకోవాలి తర్వాత. నక్సల్ బెరీ దాంతో యుద్ధాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారే, అసలు నక్సల్ బెరీలో ఆనాడు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో, తర్వాత దీనికి ఏం మార్పులు జరిగాయి, ఇప్పుడు నేను ఇందులో పనిచేస్తున్నాను కదా, అడవుల్లో తిరుగుతాను, నేను నలుగురిని చంపొచ్చు, నేను ఎప్పుడో చచ్చిపోవచ్చు, ఇదంతా మంచిదేనా అని ఆలోచించుకోవడానికే ఈ గురు పూర్ణిమ. అన్ని విషయాలకి ఆత్మశోధన చేసుకుని తను అనుసరిస్తున్నటువంటి మార్గాన్ని ఒక మాట రివ్యూ చేసుకోవడం. సో ది గురు పూర్ణిమ దట్ ఈస్ ఫాలోయింగ్ ఆన్ ది 18th ఆఫ్ దిస్ మంత్ ఈస్ మెయిన్ ఫర్ ఎన్ ఇంట్రోస్పెక్షన్ టు ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ ఆన్ ది రైట్ పాత్. థింక్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ ది గురు ఇన్ హోమ్ యూ హ్యావ్ ఫెయిత్. థింక్ ఆఫ్ ది గురు హూజ్ టీచింగ్స్ ఆర్ స్ట్రైట్ టు యూ.
find out if you are on the right path and consult your guru. అంటే అది ఒకనాడు కాదు చాతుర్ మాసి వ్రతం అన్నారు. నాలుగు మాసాలు ఇబ్బంది చేయమన్నారు. గురువు దగ్గర కూర్చుని ఆ మాట చెప్పుకుంటూ నేను చేస్తున్న పని చాలా సంపాదిస్తున్నాను, ఏదో దాచుకుంటున్నాను, నా కొడుకులు పెడుతున్నాను, అవి చేస్తున్నాను, వాడిని మోసం చేస్తున్నాను, వీళ్ళు లాభం చేస్తున్నాను అని కష్టపడుతున్నాను. మోసం చేయడం కూడా మహా పరిశ్రమ, చాలా కష్టం. అది చిన్న పని కాదు, ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ఎవరు గుర్తించకూడదు మనల్ని. వ్యాపారంటే దుకాణం వీధిలో పెట్టుకుంటాం, కానీ మోసం చేస్తే వీధిలో పెట్టుకుంటాం, బోటు ఇక్కడ మోసం చేయబడుతున్నాను బోటు ఏమైనా పెడతాడా? ఎంత ప్రమాదం, ఇంత కష్టపడుతున్నాను దేనికోసమే రాలుకో. కానీ మంచిదేనా, దీనికోసం ఈ గురు పూజ ఏర్పడింది అని చెప్పాను. అందరికీ ఎవ్రీవన్ హ్యాజ్ ఏ గురు. యూ కన్సల్ట్ యువర్ గురు అండ్ గురు పూర్ణిమ వాట్ ఈస్ 18th అండ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ హిమ్ ఫర్ 4 months. Then you will arrive at a situation when you will not be able to get rid of him. His ties. One evidence goes on man. Guru's truth is very powerful. Everyone knows that. Guru is because the world is evidence goes on very fast. Abhayam chetana ekku tachukoru. Chesavanni tappu antadu. Nee daya avvantadu, ala avvantadu. Andukani eppudu aa pani cheyalem kabatti దర్శనాల ప్రారంభంలో గురు పూర్ణిమ వస్తుంది. ఆనాడు ఆయన ధ్యానం చేసుకో కనీసం 40 రోజులు, 4 నెలలు కాకపోతే కనీసం 4 రాఘవరాత్రాలైనా గుర్తు పెట్టుకొని నిన్ను గురించి నిన్ను అతనికి ఇంట్రెస్ట్ చేసుకో, రివ్యూ చేసుకోమని గురు పూర్ణిమ ఏర్పడింది అని నేను చెప్పాను టీవీ వారికి. వారు ఏమనుకున్నారో నాకు తెలియదు. కాబట్టి మనకు వస్తుంది గురు పూర్ణిమ. ఇక నువ్వేం చేస్తున్నావు నన్ను అడుగుతాను. నేను అమ్మవారికి గుడి కట్టాను, మహర్షి ప్రతిష్ట చేస్తాను, 9వ తారీఖు దేవతా ప్రతిష్ట అవుతుంది. ఎందుకు చేస్తున్నావు? అయ్యో ఇది చేసినట్టే దారిద్ర్యం ఎక్కువ ఉంది, ఆ దారిద్ర్యం పోవాలని. దారిద్ర్యం పోవాలంటే ఏం కావాలి? ముందర ధర్మం కావాలి, బుద్ధి కావాలి. కాబట్టి అది కూడా ఇమ్మని మహర్షిని అడగడం కోసం గుడి కడుతున్నాను నేను. అయితే దీనివల్ల అన్ని పనులు సమస్య తీరిపోతామని నాకు తెలియదు. నా పని నేను చేయడమే. ఏ ధర్మం అనుకున్నామో ఏ ఉపయోగపడుతున్నామో చేయడమే. కానీ ఎందుకంటే భగవంతుడు రక్షిస్తారు కాబట్టి నేను తర్వాత ఉండను కదా. ఏమైతే చూడాల్సి ఏ కాదు ఎలా కాలేదు అని విచారపడి ఉంటే కదా, అదే నాకు అడ్వాంటేజ్. అందుకని ఓల్డేజ్లో చేయాలి ఇలాంటి పనులు. చిన్నప్పుడు చేస్తే ఫలాలు రావాలనేది వెనక ఉంటుంది, ఓల్డేజ్లో చేస్తే అని ఉండదు కదా. సో in the old days, whatever you do, you don't have to wait for the results because you won't do it. See, advantage is to do anything that is good about whatever you think is fit. Do it in your old age and leave it. There are others who worry about it. And then the old days are just not even. This is Dakshinayana. ఈ ఋతువులో వల్లి వర్షాలు వస్తాయి, ఆహారాలు కూడా ఒక కటకట. మన దేశం కాదు, ఇప్పుడు పూర్వమే లేదు ఆహారం లేక అనాయంగా చచ్చిపోతున్నారు ఆఫ్రికాలోనూ అక్కడ. రాక్షస ప్రభుత్వాలు నడుస్తున్నాయి. రాక్షసులు కూడా ఎన్నికల్లో నుంచుంటున్నారు, బలవంతాన్ని ఎందుకు చేయించుకుంటున్నారు అంతే. పాపం గౌరవిస్తున్నారు, ఎన్నికనే విధానాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి కొట్టి వేయించుకుంటున్నారు. అది కూడా ఒక విధానం. అంతే సివిలైజేషన్ యొక్క ప్రోగ్రెస్ ఇది. పూర్వం డిక్టేటర్స్ అనేవారు, రాజులు మహారాజులు అనేవారు అది వదిలేసేసి డెమోక్రసీ ఉండాలి కదా, ఓట్లు తీసుకోవాలి కదా అని చెప్పి చుట్టూ గన్స్ అవి లాఠీలు పెట్టుకొని వేయించుకోవాలి. డెమోక్రసీ ఇది ప్రోగ్రెసే, ఇది ఒక రకం ప్రోగ్రెస్. సో చూడండి, ఎవరైతే రాష్ట్రాలు కూడా డెమోక్రసీ ఫాలో అవుతున్నారు కదా, మన ప్రోగ్రెస్లో ఏమైనా అదొక సంతోషానికి ఒక కారణం. ఈ విధంగా ఏం చెప్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ డే టు వెంట్ మై ఫీలింగ్స్. నా భావాలు మీరు చెప్పాలని, మీరు కూడా నా ఆలోచించాలని. అయ్యా నాకు ఓల్డ్ ఏజ్ వచ్చింది, నాకెందుకు ఏదో పంచాక్ష జపం చేసుకుంటాను, నాకు శాంతి కావాలి, అది కూడా సొల్యూషనే. లేదా నేను కష్టపడి పనిచేస్తాను, ఇంకా చేస్తాను, దాస్తాను, ప్రజలకు ఇస్తాను, లేకపోతే దేశాన్ని వదిలిస్తాను అనుకుంటాను.
ఎవరు ఏ నిర్ణయంకి వచ్చినప్పటికీ ప్రశ్నలకు మీ అంతఃకరణ ఏం సమాధానం చెప్తుందో అది మీ గురువుల యొక్క వాక్యం. లోపల ఉన్నాడు గురువు, ఆ గురువులు ఇప్పుడు కాదు వ్యాసమూర్ణం అని చెప్పి వేద వ్యాసుడు మనకి బ్రహ్మవేత్తరాలు పురాణాలు అందించిన మహాత్ముడైన ఆయన నిజమైన గురువు కాబట్టి జీవుడికి ఏం కావాలో చెప్పాడు, సమాజానికి ఏం కావాలో చెప్పాడు. ఈ విషయం వెల్ఫేర్ అది ఇండివిజువల్ అండ్ ఆల్సో ది కలెక్టివ్ వెల్ఫేర్ ది సొసైటీ ఆల్సో. సో వాట్ ఈస్ వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది ఇండివిజువల్, వాట్ హీ థాట్ వాజ్ గుడ్ ఫర్ ది హోల్ సొసైటీ ఆయన చెప్పాడు. నేను వ్యాసాయ దాంట్లో ఐ హావ్ మై ఓన్ గురు, మై ఫ్రీడమ్ ఈజ్ మై గురు అను అది కూడా ఆలోచించండి. ఆయన సూత్రాలు ఎంతవరకు వర్తించాయి, ఎంతవరకు మంచి పని చేసేవాడి, ఎవరికైనా దాని లాభం జరిగిందా, నేను దీంట్లో ఉండడం మంచిది అన్న అది కూడా ఆలోచించాలి. కాబట్టి గురు పూర్ణిమ అంటే ఇంట్రోస్పెక్షన్, కన్సల్టింగ్ యువర్ ఇన్నర్ మాస్టర్, ప్రజెంట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ థాట్స్ టు ది ఇన్నర్ మాస్టర్, మెంటలీ డిస్కస్ దెమ్ ఇన్ సైలెన్స్, కమ్ టు కంక్లూజన్, ఆస్క్ ఫర్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ నాట్ డూ, అండ్ వాట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ మీ, వాట్ ఈస్ నాట్ రియల్లీ గుడ్ ఫర్ మీ, వాట్ ఆర్ ఐ ఇమాజినింగ్ టు బి గుడ్ ఫర్ మీ, ఐ యామ్ రైట్, నేను ఏమైనా మంచిది అనుకుంటున్నానో అది అది మంచిదేనా, నేనేం చేయాలి, ఇవన్నీ కూడా ప్రశ్న వేసుకొని తపస్సులో అంతరాత్మని పరిశోధన చేసుకుంటూ అంతర్దృష్టిని లో ప్రతి వాళ్ళు కూర్చునే కాలం కాబట్టి గురు పూర్ణిమ దక్షిణాయన ప్రారంభంలో ఇదే నా బోధ. ఇందుకోసమే నేను చెప్పి మాట్లాడాను. దేశం అంతా చూడండి, చరిత్ర చూడండి, వర్తమాన కాలం చూడండి, ఏం జరుగుతుందో చూడండి, ఈ ట్రెండ్స్ ఎటువంటి పెడుతున్నాయో చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ప్రశ్నలు ఏంటంటే, లౌకిక జీవనంలో నా భవిష్యత్తులో నా పిల్లలకి నేను ఏం చేయాలి, చేస్తున్నది సరిగా ఉందా, చేయకుండా మానేయాలా, అదొకటి. నేను అనుసరిస్తున్న మార్గంలో నా కోసం పనికొచ్చే దానిలా ఉందా, అదొకటి. ఈ ప్రశ్నలతో గురు ధ్యానం చేయండి. అదే గురు ధ్యానం నాకు లక్ష రూపాయల మెడలు వేసినా, పూలమాలలోనూ బంగారు మాలలు వేసినా నాకు ఆరోగ్యం పెరగదు, దానివల్ల పెరగదు, మీ ఊరికా డబ్బు ఖర్చు అవుతుంది. అది కాదు ముఖ్యం, అంతర్యాన్ని అడగండి గురువు, మీకు బాగా చెప్తాడు. ఇక లౌకికమైన కష్టాలు ఉన్నాయి, మాకు అది లేదు, చదువు ఏదో ఉద్యోగం పెళ్లి అవన్నీ ఏమైనా తోడప్రాయం గట్టి పెరగల క్షణంలో అవుతాయి, వాటి గురించి పట్టుకోండి. అవి నేనే చెప్తున్నాను, నారాయణంటే అత్యవసరం కూడా వాటిని ఆ వరాలు ఇవ్వగలడు. ఎవడే భగవంతుడు వెళ్ళాలి, ఇంద్రుడికి పెడతారా, లేకపోతే బ్రహ్మదేవుడికి పెడతారా, పిల్ల పెళ్లి కోసం కైలాసం అడుగుతారా అని అడిగితే కాదు. అవి చిన్నవి, మేజర్ క్వశ్చన్స్ పెద్ద ప్రశ్నలు ఉన్నాయి, అవి నాకు మూడు పెద్దవి, వాటి గురించి ఆలోచమంటున్నాం. మిగతావన్నీ చిన్నవి. ఆ పుత్ర పుత్రుని సొంత, పుత్రుడు సొంత సొంత పౌత్రణ, కొడుకు లేని వాళ్ళ కొడుకులు, కొడుకు ఉన్న వాళ్ళకి మనవలు, ఇది మన మంత్రం చూసింది పురాణం అంతా అయిన తర్వాత టీవీ కోరుతున్నారు. బాగలేదు అది, మంచి రోజు కాబట్టి శ్లోకాలు రాశారు. ఇప్పుడు కూడా మా సంతానమా, ఇంకా సంతానం బాగా పెరగాలని కోరదామా, లేదా వీళ్ళు బాగుంటారా లేదా ఆలోచించాలా, ఇవన్నీ కూడా ఆత్మపరీక్ష చేసుకోమని, ఇవన్నీ గురువుని అడగమని. నాకు గురువే లేదంటారా, శివాయు గురు శివుడే ఉన్నాడు, నాకు శివుడి మీద నమ్మకం లేకపోతే రాముడు ఉన్నాడు. ఎవరినైనా సరే అంతర్యాన్ని అంతా ఒకటే వస్తువు కాబట్టి రాముడైనా పలికే స్పీకర్ అదే లోపల, శివుడైనా అందులోనే పలుకుతాడు, ఆయన వాయసు విష్ణు అయినా అందులోనే పలుకుతాడు, అందరిలోనూ ఉందే కాబట్టి. ఇది లౌకికమైన చిన్న సమస్యల గురించి ఆలోచించకండి, అది వదిలేసిపోండి, అది ఇక్కడ అది ఈశ్వరుడే చూస్తాడు. మేజర్ క్వశ్చన్ గురించి బాగా ఎంగేజ్ అవ్వండి అని నా ఉద్దేశం. నేను మీకు ఏమైనా చెప్పానో లేదో నాకు తెలియదు. రేపు మళ్ళీ గురు పూర్ణిమ పెద్ద రోజు తారీఖున అందరూ కలుస్తాం, అప్పుడు ఈ దూరంలోనే మాట్లాడతానో నాకు తెలియదు. మీరు చెప్పండి మాకేదో, అలా అడగండి, మీకు తెలియకపోతే నేను చెప్పాలి, ఆలోచన నా శక్తి లేకపోతే అడగాలి నన్ను, అది ఉన్నాయని ఆలోచించుకోమని చెప్తున్నాను. అందరూ
ఆరోగ్యంగా సుఖంగా శాంతితో మీరు మీ పిల్లలు మీ హితేశులు మీ బంధువులు మిమ్మల్ని ప్రేమించేవారు మీరు ప్రేమించేవాళ్ళు అందరూ పరమేశ్వరుడు అనుగ్రహం చేత లోకంలో ధర్మం ఎలా ఉన్నా ఎంత అధర్మం ఉన్నా బంధువు మిమ్మల్ని చాలాగా ఈశ్వరుడు చూడాలి. ఇంకేదనంటే అంతా బాగుంటుంది రాముడు రాజ్యంలో మీరందరూ క్షేమంగా ఉండాలి నాలంటారు తప్పకల్లే యుగమే అందరినీ చాలాగా చూస్తుంది. ఇప్పుడు ప్రత్యేకం ఆశ్చర్యతను భగవంతుని తలుచుకోవాల్సిన పని ఆవశ్యకత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆ మాట అనుకోవాలి. ఆ మాట నేను అంటూనే ప్రశ్నలన్నీ మీకు వదిలిపెట్టాను. అందరూ కాస్త ప్రసాదం తీసుకుని వెళ్ళుదురు.